అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు. వాతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. వృశ్చిక రాశి మేష వృశ్చికాయోరు భౌమః. మేషరాశికి వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు. ఈ కుజుని యొక్క విధానంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ప్రభావంలో చాలా నెలల నుంచి చెప్తున్నాను. అర్ధాష్టమ శని ప్రభావం. అర్ధాష్టమ శని ప్రభావం అంటే అష్టమ శని కన్నా ఏలినాటి శని కన్నా కూడా ఎక్కువగా ప్రభావం చూపించేది అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని వలన అత్యధికమైన నష్టాలని కష్టాలని వృశ్చిక రాశి వారు పొందుతున్నారు. అలాగే మీనరాశి వారికి, కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల వాళ్ళ పరిస్థితులు కొంచెం అలాగే ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి కోపాన్ని అధికంగా పొందుతూ ఉంటారు. ఒక అర్ధాష్టమ శనిలో కూడా గుడిలో మెల్ల అన్నట్టుగా ఎంతో కొంతగా శుభదాయకమైన ఫలితములు కలగడానికి గల కారణం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశిలోకి ప్రవేశించింది. గురుదృష్టి సమసప్తక దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. గురు ఎప్పుడైతే వృశ్చిక రాశిని చూస్తున్నాడో ఎంత కష్టమైనా కూడా తొలగి శుభ పదంపులతో పొందాలి. అంటే మొన్నటి వరకు ఎన్నో కష్టాలు పొందేసిన ఉండి ఆగస్టు జూలై నెల, జూన్ జూలై ఆగస్టు నెలలో కష్టాలని పొందినా కూడా ఎక్కువగా ఇప్పుడు అంతగా బాధలేదు. కొంచెం శుభదాయకమైన ఫలితాలు సంతరింపజేసుకుంటున్నాయి. అంటే అనుకున్న పనులు చేయగలుగుతున్నారు. అధికమైన కోపానికి గురవుతున్నారు వీళ్ళు. అధికారులతో గొడవ పడుతున్నారు. అధికారులతో గొడవ పడితే ఎలాగా? అధికారంలో వాడు మనకి మాకు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చింది, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పండి, చెప్పండి సార్ అని చెప్పేసి ఇలా చేతులు కట్టుకుని మాట్లాడాలి. ఆయంటాయ్ అంటే ఊరుకోడు, ఉద్యోగం పోద్ది. అటువంటి విధానాలు తెచ్చుకుంటున్నారు. అటువంటివి కాకుండా జాగ్రత్తగా ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అధికారుల వద్ద వినయ విధేయతలు చూపించుకుని తొందరపాటు పడకుండా, నిర్ణయాలు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఎదురకి వెళ్తే ఉద్యోగస్తుల పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇదే ఉద్యోగస్తులకి ఈ యొక్క నెలలో ట్రాన్స్ఫర్స్, ఉద్యోగ అవకాశాలు, కొత్త అవకాశాలు రావడం, ట్రాన్స్ఫర్స్ చేస్తున్న వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడము అంటే స్థల మార్పు అంటారు. అది స్థలాన్ని మార్పు అంటే, స్థల మార్పు అంటే ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయిందంటే ఏమైంది, ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి ఎక్కడికి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఉన్న ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయ్యంటే బెంగళూరు, పూణే, కోల్కత్తా వెళ్తాడు. అక్కడికి వెళ్ళాలి కదా ఫ్యామిలీ మొత్తం అంతా, స్థల మార్పు జరుగుతుంది. అటువంటి విధానాలు ఈ వృశ్చిక రాశి వారికి పొందుతారు. దానివల్ల ఉపయోగం ఉంది. ఎప్పుడైతే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ వచ్చిందో జీతం పెరిగింది. ట్రాన్స్ఫర్ రాగానే మామూలుగా ఉన్న జీతంతో పంపరు కదా, కొంత జీతాన్ని పెంచుతారు, కొన్ని ఎవిడెన్స్ ఎక్కువ ఇస్తారు, అది ఇది అని చెప్పేసి ఉంటాయి. అటువంటి ఆ విధమైనటువంటి ఫలితాలు గురుగ్రహము ద్వారా. గురువు చతుర్విధ ఫలప్రదాత అన్నారు. అందుకనే చతుర్విధ ఫలప్రదాత అంటే ఉద్యోగ రంగానికి సంబంధించిన వాడు. ఆ గురుగ్రహము ఇక్కడ సమసప్తక దృష్టితో వృశ్చిగ్రహం చూస్తున్నాడు కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావాన్ని కూడా తగ్గించుకునే ఫలితం కలుగుతూ వచ్చింది. ఇక భార్యాభర్తల మధ్య విధానం ఏ రకంగా సాగుతుంది? భార్యాభర్తలు సఖ్యతగానే ఉంటారు, కానీ అప్పటికప్పుడు గొడవ పడతారు. వెంటనే గొడవ పడతారు. నువ్వంటే ఎంత, నువ్వంటే ఎంత. కుజుడు అధిపతి కదా ఈ రాశికి. కుజునికి ధరణీపుత్రుడు కాబట్టి కోపం ఎక్కువైనకి అటువంటి విధానాలు ఉంటాయి. అలాగే కుజుని వలన ఉద్యోగ రంగములు కొన్ని ముఖ్యంగా చెప్పుకుని ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, మిలిటరీ రంగం, మిలిటరీ, అలాగే పోలీసు, లాయర్, జడ్జ్, ఇటువంటి వారు విధానంలో అత్యధికమైన ఈ మాసమందు అధికమైన ఫలితములు పొందుతున్నారు. ప్రమోషన్స్ పొందే అన్నీ చాలా, అది ఏంటని చెప్పడం కా, అత్యధికమైన ఈ రంగంలో ఉన్నవాళ్ళు పోలీసు రంగంలో, లాయరు, అలా ఐఏఎస్, ఐపీఎస్, మిలిటరీ, ఇటువంటి వారు. అలాగే ఈ మాసం ముందు వృశ్చిక రాశి వారికి ఒక శుభవార్త కూడా చెప్పుకోవాలి. ధరణీ గర్భ సంభూతుడు అంటే భూమికి సంబంధించి భూమి పుత్రుడు, కుజుడు అంటే ఇంత కష్ట నష్టాల్లో కలిగి ఉన్నారు కదా మొన్నటి వరకును,
ఏమండి ఇప్పుడు ఇలాగే చెప్తున్నారు ఏంటండి అని అడగండి. భూమి అంటే ఒక ఇల్లు కొనడం కానీ భూమి కొనడం కానీ ఒక పొలం కొనడం కానీ జరుగుద్దు. మొన్నటి వరకు ఇన్ని బాధలతో ఉండి ఇప్పుడు నాకు ఇల్లు కొనే విధానం ఎలాగ వచ్చేస్తుందండి అని అడిగితే ఇది చెప్పలేం. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం జరిగేటప్పుడు డబ్బులు లేవు నేను చేయలేనంటే అదేమీ ఆగదు. ఎవరో ఒకరు వస్తారు, నీ బొట్టుడో నా బొట్టుడో ఇంకొకటో వచ్చి పిల్ల పిల్ల ఆబ్జెత్తానంటే చెయ్యి ఎత్తనా అని చెప్పేసి ఇచ్చేస్తారు. కక్కు వచ్చినా కూడా ఆగదు, బయట మనకి కక్కేవలసిందే. అలాగా ఈ యొక్క రాశి వారికి యోగ్యతాపరమైన యోగాన్ని కల్పించబడుతుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే స్థల విధానం కానీ ఎలాగొస్తుందని అడిగితే చెప్పినాం, ఎలాగైనా రావచ్చు, ఏదో రకంగా రావచ్చు, లాటరీ తాగవచ్చు. అటువంటి ఛాన్స్ వచ్చి వీళ్ళకి ఒక ఇల్లుని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రయత్నం చెయ్యండి, కష్టే పని, ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఆరిపోద్ది, అందులో అనుమానం లేదు. దేవుడి మీద భారం వేసినప్పుడు నీ ప్రయత్నం ఏంటి, ఒక చెంగడ్డు పెట్టడమో ఒక దోశలడ్డు పెట్టడమో గాలి తగలకుండా మన ప్రయత్నం మనం చేయాలి. అయ్యో నా భక్తుడు చాలా కష్టపడుతున్నారు రా బాబు అని చెప్పేసి అప్పుడు దేవుడు సహకారం వస్తుంది. అంతేగాని దేవుడా నీదే భారం, నాకేం సంబంధం లేదంటే ఆయనకేం అసలే సంబంధం లేదు. నీకు ఇన్ని పనులు ఉంటాయి, అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన ఆయనకి ఇన్ని పనులు ఉంటాయి. కాబట్టి ప్రయత్నం చేయండి, ఈ ప్రయత్నం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు. గృహ నిర్మాణమో లేదా కొనడమో ఏదో జరుగుతుంది, స్థలము పొలము ఇటువంటివి. గురుగారు, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన పరిస్థితులు అంటే కోపతాపముల వల్ల కోపం అధికముగా వచ్చి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన ఏమవుతుందంటే అనారోగ్యమైన పరిస్థితులకి గురి కారణం అవుతుంది. హార్ట్కి సంబంధించిన విధానం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, హార్ట్కి సంబంధించింది. అలాగే తలకు సంబంధించిన విధానాన్ని కూడా, తలకి మెదడుకు సంబంధించిన విధానాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ యొక్క విధానాన్ని మనం చూసుకున్న మన రెమెడీస్లో కూడా చెప్తాను నేను, అప్పుడు దాని యొక్క ఫలితం వల్ల ఇవి సఫలీకృతం చెందుతాడు, అంటే తొలుగుతాయి. అలాగా ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారా? కుజతత్వ విధానంలోని వివాహానికి శుభదాయకమైన ఫలితాలే కనబడుతున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం కలిగి ఉన్నా కూడా పూర్తిగా తొలగలేదు. అర్ధాష్టమ శని ఉన్నా కూడా గురుగ్రహ దృష్టి కలిగినందువల్ల శుభయోగ ఫలితాలు పొందుతున్నారు. కాబట్టి వివాహం అన్నది కూడా శుభదాయకమైన ఫలితమే, శుభఫలం ఇచ్చేది. అంటే పెళ్లి చేసి చూడు అన్నారు, మాట్లా పెళ్లి చేయడం అంటే ఈ రోజుల్లోనే, ఇదివరకు రోజులు వేరు. ఇప్పుడు పెళ్లి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక ఆకు భోజనానికి ఆకుకి అయ్యేదే 200 రూపాయలు అవుతుంది. అలాగే కళ్యాణం నడిపించాలంటే పురోహితుడికి, ఇదివరకు నా చిన్నప్పుడు ఎప్పుడో 116లో 116లు ఇచ్చారు, 116లు 116లు అన్నీ ఉండి, ఇప్పుడు అలా కాదు, 50,000 ఇస్తావా 100,000 ఇస్తావా అని అడుగుతున్నారు. అంటే అధికమైన ఖర్చుకు సంబంధించిన విధానం, శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు. గురుగారు, అలాగే రాశివారు కోర్టు వ్యవహారాలు అలాగే భూ కబ్జాలకు గురైన వారు ఉంటారు, అటువంటి వారికి ఏమన్నా ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారా? అడిగిన క్వశ్చన్ చాలా లోతైన క్వశ్చన్. ఇది కోర్టు సంబంధించినది, భూ కబ్జాలకు సంబంధించినది. భూమిపుత్రుడు అని చెప్పాం, ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంత సమప్రమం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి భూమికి సంబంధించిందే కుజతత్వ విధానంలో వృశ్చిక రాశికి. గతంలో వీళ్ళ యొక్క భూములు సంబంధించిన తగాదాలు కోర్టులోకి వెళ్ళి ఉంటే ఇప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ మాసంలోని కాదు, ఈ సంవత్సరంలోని బయటపడలేరు. వాయిదాలు పడతానే ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లోని రావు. కొత్తవి తెచ్చుకోకుండా చూసుకోండి, కొత్త వివాదాలు రాకుండా చూసుకోండి, భూమికి సంబంధించి తగాదాలు పడకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు. గురుగారు, ఇందరు మనం ఐఏఎస్లకు కానీ అలాగే పోలీస్ అధికారులకు చాలా బాగుందని మాట్లాడుకోవడం జరిగింది. అలాగే వ్యాపారస్తులకి మరి ఏమైనా కొత్త పెట్టుబడి పెట్టేదారులకి ఎటువంటి ఏమైనా సూచనలు చేయాలని? కొత్త వ్యాపారం చేసేవాళ్ళు అంటే రైస్ మిల్లర్స్, లేకపోతే రైస్కి సంబంధించిన వ్యాపారం, ధాన్యానికి సంబంధించిన వ్యాపారం, పప్పులకు సంబంధించిన వ్యాపారం, చిరుపప్పులు అంటారు, రకరకాల పప్పులు ఉంటాయి,
అటువంటి వారికి శుభదాయకమైన ఫలితాలు ఈ రాశి ద్వారా వస్తున్నాయి. అలాగే చిన్న చిన్న వ్యాపారములు చేసే వాళ్ళు ఉంటారు, కిరాణా అండ్ బడ్డీ కుట్లు లాంటివి ఉంటాయి కదా, పాల వ్యాపారస్తులకి వీళ్ళకి కూడా బాగుగానే ఉంది. అయితే ఏ వ్యాపార తత్వానికి నష్టాన్ని చేకూరుస్తున్నదయ్యా అన్నది వస్తే, వ్యాపార రంగంలో ఏ వ్యాపారానికి వస్తుందంటే బట్టల కొట్టుకు వస్తుంది. అంటే వస్త్ర వ్యాపారానికి నష్టదాయకమైన ఫలితాలు చూస్తారు ఇది మాసం ఎంత. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. గురుగారు, ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? అర్ధాష్టమ శని ప్రభావం ఉండి గురు ప్రభావం కలిగి ఉన్నందువల్ల యోగదాయకమైన ఫలితములు పొందుతూనే ఉన్నా కూడా కొంత కొంత ఒడిదుడుకులకు ఒత్తిడులకు లోనవ్వడము, కుటుంబముల యందు భార్యాభర్తల యందు కలహములు రావడము అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి విధానాలు కలగకుండా మంచి ఫలితాలు పొందాలి అంటే ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినది ఏంటంటే రెండు రకాలు. గురువారం నాడు 5 గురువారములు అంటే వృశ్చిక రాశిలోని ఇక్కడ అయిపోలేదు, 5 గురువారాలు ఒక నెలలో వస్తాయంటే రావు. 5 గురువారములు 5 ఆదివారములు శ్రీరామ పటం పట్టాభిషేక పటం తీసుకొచ్చి, రామ పట్టాభిషేకం పటం తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజామందిరంలో పెట్టుకుని సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటే అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం కాదు, తెల్లనూకతో చేస్తారు. అటువంటి సత్యనారాయణమూర్తి ప్రసాదం ఉండలగా చేసి పూజ చేయండి రామదేవుడికి. రామదేవుని కథ అని బుక్ బయట అమ్ముతారు, అది ఎంతో ఖరీదు 100 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది. ఆ బుక్ తీసుకుని ఆ కథ చదవాలి. అందులో నారాయణ భట్టు నాగం భట్టు అని చెప్పేసి ఒక కథ ఉంది, ఆ కథను చదవాలి. ఆ కథ ఇంటర్ వినాలి. అలాగే నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక తెల్లటి సాసర్, తెల్లని సాసర్లో ఆ దేవుడి దగ్గర పెట్టి ఆ సాసర నిండా పంచదార పోసి ఈ సత్యనారాయణ ప్రసాదంగా పెట్టండి, కొబ్బరికాయలు పెట్టండి, అరటిపళ్ళు పెట్టండి, అన్నీ పెట్టండి. పూజా విధానం అంతా చేసిన తర్వాత నైవేద్యంగా అది పెట్టి స్వామివారికి సమర్పించి హారతి ఇచ్చి మురుక్కుకోవాలి. సాష్టాంగ ప్రదక్షిణ చేయాలి. ఎవరు? మగవారు. ఆడవాళ్ళు సాష్టాంగ ప్రమాణం చేయకూడదు. ఆడవాళ్ళు సాష్టాంగ ప్రమాణం చేయడం తప్పు. మోకాళ్ళ మీదగా వంగి మోకాళ్ళు వేసి తల వంచి నమస్కరించి ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు సాష్టాంగ ప్రదక్షిణ చేయాలి. 5 గురువారములు 5 ఆదివారములు. ఈ గురువారం ఆదివారం నాడు నియమనిష్టలు పాటించాలి. ఎట్టి పరిధిలో నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు. అలాగే కింద పడుకోవాలి. ఇలాగ 5 ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడైతే రామదేవుని యొక్క పూజా విధానాన్ని చేసి ఆ కథని వింటారో మధ్యాహ్నం నిద్రపోకుండా కూర్చుని మధ్యలో ఆ కథను మళ్ళీ చెప్పుకోండి. ఆ కథన ఒక 8 పేజీలు బుక్ ఉంటుంది, అంతే 10 పేజీలు కూడా ఉండదు. ఆ బుక్లోని ఆ కథ విధానం ఉంటుంది. ఇది చేస్తే ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ప్రభావం తొలగి అన్ని రకములుగా శుభదాయకమైన ఫలితాలు పొందడమే కాకుండా అత్యధిక సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్యన కలతలు తొలుగుతాయి, గొడవలు తొలుగుతాయి. శ్రీరామ పట్టాభిషేకం అనేది ఈ విషయంగానే చెప్పడం జరిగింది. అంటే రామ పట్టాభిషేకం అన్నది అన్ని కలతలు తొలగి సుఖదాయకమైన రామరాజ్యాన్ని పొందుతున్న విధానం. కాబట్టి ఈ సుఖ నారాయణ భట్లు నాగం భట్లు అనేది ఒక బ్రాహ్మణాత్మలతో ఉన్న కథ విధానం ఉంది. ఆ విధానాన్ని చదువుకుంటే మీకు అన్ని అర్థమైపోతుంది. అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.